లవ్ రెడ్డి 2 hours 13 minutes రన్ టైంతో ఈరోజు థియేటర్స్లో రిలీజ్ అయింది. నేను నైట్ ప్రీమియర్ షోకి వెళ్ళా 7:40 షోకి. ఇక సినిమా చూసాక నాకైతే సెకండ్ హాఫ్ కోసం ఫస్ట్ మాట్లాడతా. ఇంటర్వెల్ తర్వాత నుండి సినిమా ఏదైతే ఉందో తమ్ముడు చేసిన ఒక తప్పు సీన్ నుండి మెల్లగా ఫీల్ గుడ్ అనేలా మారుతుంది. ఇక అలా అలా అప్ అండ్ డౌన్ అవుతూ వెళ్తూ మళ్ళీ క్లైమాక్స్ 20 మినిట్స్ చాలా సింపుల్గా కేవలం ముగ్గురు క్యారెక్టర్స్తో తీసినా సరే, హీరో హీరోయిన్ ఇంకా హీరోయిన్ వాళ్ళ నాన్నగారు ఈ ముగ్గురు పర్ఫార్మెన్సెస్తో ఈ లాస్ట్ 20 మినిట్స్ ఏదైతే ఉందో సినిమా మీద కొంత పాజిటివ్ ఒపీనియన్ తెప్పించింది. ఆ టైంలో జరిగే డ్రామా మ్యూజిక్ పర్ఫార్మెన్సెస్ ఇవి హైలైట్ అవుతాయి అండ్ మనం కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. ఇంకో విధంగా చెప్పాలంటే సినిమాలో పెద్ద సెట్టింగ్ అవసరం లేదు, రైటింగ్స్లో దమ్ము ఉంటే ముగ్గురిని పొలంలో నిలబెట్టి కూడా తీసేయొచ్చు అనిపించింది. ఇక ఫస్ట్ హాఫ్ మళ్ళీ నార్మల్ లవ్ స్టోరీనే, పెద్ద స్పెషల్గా ఏమి ఉండదు. ఎప్పుడు చూసే అమ్మాయి అబ్బాయి ప్రేమ అనే పాయింట్నే కొంత ఆర్టిఫిషియల్ టచ్తో ఉంటుంది, కానీ సాంగ్స్ అండ్ మ్యూజిక్ బాగున్నాయి. సో ఇది ఎగ్జాక్ట్గా అయితే మూవీ ఇలా ఉంది. స్టోరీ వైజ్ రొటీన్గా ఉన్న ఇంటర్వెల్ అండ్ పోస్ట్ ఇంటర్వెల్ టైంలో కొన్ని కొత్త సీన్స్ అయితే ఉన్నాయి. ఇంకా క్లైమాక్స్ 20 మినిట్స్ వీటి కోసం చూస్తారంటే ఒకసారి చూడొచ్చు. ఇంకా క్లియర్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో మాట్లాడతాం. లవ్ స్టోరీస్ నచ్చేవారికి ఓవరాల్గా నచ్చొచ్చు ఈ మూవీ. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ సింపుల్, హీరో నారాయణ రెడ్డి అలియాస్ లవ్ రెడ్డి తన ఊళ్ళో దివ్య అనే అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ తర్వాత లవ్ సక్సెస్ అయిందా లేదా అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, మిగతా వాళ్ళందరూ అని చెప్పలేను కానీ హీరో హీరోయిన్ హీరో ఫ్యామిలీలో కొందరు ఇంకా హీరోయిన్ వాళ్ళ ఫాదర్ వీళ్ళ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, సిన్సియర్గా ఉన్నాయి. మెయిన్గా క్లైమాక్స్లో హీరో హీరోయిన్ ఫాదర్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేసే యాక్ట్ ఏదైతే ఉందో ఇట్స్ టూ గుడ్. సినిమాలో నేను తెలియకుండా కనెక్ట్ అయ్యింది అయితే ఇక్కడే. అండ్ సాంగ్స్ అండ్ బీజిఎం ఆర్ గుడ్, సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ ఈ మ్యూజిక్ అనేది. అలాగే స్లాంగ్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది తెలుగు కన్నడ మిక్స్ లాగా. కంపారిటివ్లీ సెకండ్ హాఫ్ ఈస్ బెటర్ దాన్ ఫస్ట్ హాఫ్. అండ్ రియల్ స్టోరీ అని వేసారు స్టార్టింగ్లో, హీరో రోల్లో వన్ సైడ్ లవ్ అనేది ఇందులో కొంచెం ఆ పెయిన్ని జనరేట్ చేసింది. సో ఫ్యూ ఫీల్ గుడ్ మూమెంట్స్ అయితే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేం కానీ కొన్ని లైటింగ్ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని సీన్స్లో, బ్యాక్గ్రౌండ్లో ఓవర్ బ్రైట్నెస్ లాగా, కానీ ఈ సినిమా వరకు పర్లేదు. అలాగే సాంగ్స్లో లొకేషన్స్ని బాగా చూపించారు. మైనస్ పాయింట్స్, ట్రైలర్ చూస్తేనే ఒక ఐడియా వచ్చేస్తుంది మీకు స్టోరీ ఏంటి అని. చాలా సింపుల్ స్టోరీ, ఎన్నెన్నో సినిమాల్లో చూసాం. ఇక్కడ ఫస్ట్ హాఫ్ మ్యాక్సిమం అలానే వెళ్ళింది. హీరో హీరోయిన్కి మధ్య బస్సులో వచ్చే సీన్స్ ఐడియా బాగుంది, కానీ అక్కడ కుర్రాలని పెట్టిన సీన్ అయితే చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి. అలాగే ఫ్యామిలీ మెంబర్స్లో సిస్టర్స్ ఎంకరేజ్ చేసే విధానం, ఇంకా లవ్ సాంగ్స్ వస్తూ ఉండడం, ఈ వే ఆఫ్ నరేషన్ ఎన్నో సినిమాల్లో చూసేసాం. ఇంటర్వెల్ నుండే కొంచెం డిఫరెంట్గా మారుతుంది. సెకండ్ హాఫ్లో కూడా వన్ సైడ్ లవ్ అనే పాయింట్ని ఎలా డ్రాగ్ చేయడం, ఇంకా ఇదొక లవ్ స్టోరీ కావడంతో కొందరు నచ్చకపోవచ్చు. సో ఇదండి ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, క్లైమాక్స్ 20 మినిట్స్ బెటర్గా అనిపించే సెకండ్ హాఫ్ సాంగ్స్ అండ్ మ్యూజిక్ వీటి కోసం చూడొచ్చు. మొత్తం సరికొత్తగా కావాలనుకుంటే వాళ్ళకి కష్టం. ఫెమిలియర్ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ బై ఫ్యూ ఎంగేజింగ్ మూమెంట్స్ ఇన్ ద సెకండ్ హాఫ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.